ఆగస్టు 24, 25 తేదీలలో బాపట్లలో రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు నిర్వహించారు. పోటీల్లో చీరాల శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు కె మనోజ్, చెర్రీ రాజ్, నాగ శశిధర్ బంగారు పథకాలు సాధించినట్లు స్కూల్ ప్రిన్సిపాల్ హరిబాబు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం విద్యార్థులను అభినందించారు. నవంబర్లో ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. బాపట్లలో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో మా శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు బంగారు పథకాన్ని సాధించడం మాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది. మొత్తం 3 విద్యార్థులు బంగారు పథకాన్ని సాధించారు. అలాగే వారిలో 2 విద్యార్థులు రేపు నవంబర్లో ఢిల్లీలో జరగబోయే జాతీయ స్థాయి కరాటే పోటీలకు ఎంపిక అవడం జరిగింది. వారిని ప్రోత్సహిస్తున్నటువంటి మా కరాటే మాస్టర్, మిగతా తల్లిదండ్రులు కూడా వారి యొక్క పిల్లల్ని వాళ్ళు ఏ రంగంలో అయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో గమనించి ఆ రంగంలో వారి పిల్లల్ని ప్రోత్సహించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈ నెల బాపట్లలో జరిగిన 23, 24, 25 సూర్యకాని కళ్యాణ మండపంలో థాంక్స్లో కొరియన్ కరాటే రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు మన చీరాల పట్టణంలోనే శ్రీ చైతన్య స్కూల్ నుండి 3 విద్యార్థులు కె మనోజ్, ఏ శశిధర్, అలాగే చంద్రరాజ్ పాల్గొని బంగారు పథకాలు సాధించారు. వీరిలో 2 విద్యార్థులు ఢిల్లీలో జరగనున్న కె మనోజ్, ఏ శశిధర్ జాతీయ స్థాయి కరాటే పోటీలకు వెళ్ళనున్నట్లు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దీనికి సహకరించిన తల్లిదండ్రులకు మరియు స్కూల్ ప్రిన్సిపాల్కి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. స్పోర్ట్స్ గేమ్ ప్రతి ఒక్కరూ నేర్చుకొని భవిష్యత్తులో ఇవి ఉద్యోగాలకు ఉపయోగపడతాయి. సో తల్లిదండ్రులందరూ దీన్ని సహకరించగా కోరుతున్నాను. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రేకి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA.